అయస్కాంత బలాన్ని పరిశీలించడం ముందుగా ఒక బలమైన అయస్కాంతాన్ని తీసుకొని దాని యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను తెలుసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా సూదిపై బలమైన అయస్కాంతంతో ఒకే దిశలో అనేక మార్లు రుద్దినట్లయితే అది అయస్కాంతంలా మారుతుంది తదుపరి ఈ సూది యొక్క ఉత్తర దక్షిణ ధృవాలను మనం ఒక దిక్సూచి సహాయంతో కనుక్కోవాలి సూది యొక్క దక్షిణ ధృవం వైపు తెలుపు థర్మోకోల్ బంతిని గుచ్చాలి సూది యొక్క ఉత్తర ధృవం వైపు ఎరుపు రంగులో ఉన్న థర్మోకోల్ బంతిని గుచ్చాలి ఇప్పుడు ఈ సూదిని మనం ఒక నీటి తొట్టిలో మెల్లగా చారవిడవాలి ఈ సూది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది కదా అంటే సూది కూడా ఒక అయస్కాంతంలా మారిందన్నమాట ఇలాగే మరొక సూదిని తయారు చేసి ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివరలు ఎదురెదురుగా ఉండేలా ఆ సూదులను నీటిలో వదలాలి ఏం జరుగుతుందో గమనించండి ఆ సూదులు ఎప్పుడు దగ్గరగా వచ్చాయి మరి ఆ సూదులు ఎప్పుడు దూరంగా వెళ్ళాయి పిల్లలు మీరు ఏం గమనించారో చెప్పండి ఈ కృత్యాన్ని మీరు కూడా చేయండి ఆ సూదులు ఎప్పుడు దూరంగా వెళ్ళాయి అవి ఎప్పుడు దగ్గరగా వచ్చాయి రెండు ఒకే రంగు కలిగిన బంతులు అనగా ఎరుపు ఎరుపు లేదా తెలుపు తెలుపు బంతులు దగ్గరగా వచ్చినప్పుడు సూదులు దూరంగా వెళ్ళాయి అంటే ఆ రెండు సూదులు వికర్షించుకున్నాయన్నమాట అలాగే రెండు వేరువేరు రంగు కలిగిన బంతులు అనగా ఎరుపు తెలుపు లేదా తెలుపు ఎరుపు బంతులు దగ్గరగా వచ్చినప్పుడు సూదులు దగ్గరగా వచ్చాయి అంటే వాటి మధ్య ఆకర్షణ బలం కలిగిందన్నమాట అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి అంటే అనగా నార్త్ నార్త్ లేదా సౌత్ సౌత్లు వికర్షించుకుంటాయి అనగా నార్త్ సౌత్ లేదా సౌత్ నార్త్లు ఆకర్షించుకుంటాయి ఇక్కడ రెండు అయస్కాంత ధృవాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలాలు ఉన్నాయి ఈ విధంగా మన కంటికి కనిపించకుండా పనిచేసే ఈ ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు ఒక అయస్కాంతం మరొక అయస్కాంతాన్ని లేదా అయస్కాంత పదార్థాలను దాని అయస్కాంత క్షేత్రములో ఉన్నప్పుడు స్పర్శలో లేకుండానే ఆకర్షించవచ్చు లేదా వికర్షించవచ్చు కావున ఈ అయస్కాంత బలం అనేది ఒక క్షేత్ర బలం